నాలుగు నెలలుగా ఇవ్వాల్సిన జీతాలు వెంటనే చెల్లించాలంటూ ఉస్మానియా ఆసుపత్రి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఆసుపత్రి ప్రాంగణంలో ధర్నాకు దిగారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి తమకు వేతనాలు పెంచి ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్నామని, అయినా సకాలంలో వేతనాలు ఇవ్వడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి ఉన్నా సరే తమ ఉద్యోగ బాధ్యతను నిర్వర్తిస్తున్నామన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం తమ బతుకులతో ఆడుకుంటుందని వాపోయారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గాంధీ ఆసుపత్రిలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్మికులకు పెంచినట్లే తమకు వేతనాలు పెంచాలని వారు డిమాండ్ చేశారు. వేరే వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్నారు, వాళ్ళ సాలరీస్ కూడా మాకు కరెక్ట్గా లేవు. 4 మంత్స్ అయిపోయింది, తను వచ్చి 5th మంత్ రన్నింగ్, 4 మంత్స్ నుండి ఒక్క సాలరీ కూడా క్లియర్గా వేయలేదు. ఫస్ట్ ఎవరైతే కాంట్రాక్ట్ ఎస్ఆర్ శంకరన్లో ఉన్నారో తను కూడా పిఎఫ్ ఎవరికి కూడా క్లియర్ చేయలేదు, ఎవరిది కూడా క్లియర్ లేదు. పిఎఫ్స్ అందరికీ పెండింగే ఉన్నాయి. తను కూడా వెళ్ళిపోయింది అంటున్నారు, ఎప్పుడు కాల్ చేసినా రెస్పాన్స్ ఉండదు, ఏముండదు. మరి పిఎఫ్ నేను 3 ఇయర్స్ ఉండే చేసినా ఒక్క అకౌంట్లో ఏం బ్యాలెన్స్ లేదు, ఏం లేదు. కొంతమంది చెక్స్ ఇచ్చినారు, అందరితో పాటు నేను కూడా చెక్ ఇచ్చాను, కానీ నాకు ఏమి ఇవ్వలేదు, మనీ ఇవ్వలేదు, చెక్ ఇవ్వలేదు. కానీ 45,000 ఇచ్చినట్టు సైన్ తీసుకున్నారు, తను సైన్ తీసుకున్నారు కానీ నాకు చెక్ ఇవ్వలేదు. అర్థం చేసుకోకుండా రేపిస్తాం, ఎల్లుండి ఇస్తాం, ఎప్పుడు అడిగినా ప్రతిసారి సేమ్ ఒకటే స్టోరీ ఉంటుంది. స్టోరీ మాత్రం మేము చేంజ్ అవ్వదు. లోపల తీసుకెళ్తారు, రేపిస్తాం, కొద్దిసేపు అనేది ఇస్తాం, రేపు పడిపోతే, ఎల్లుండి పడిపోతే సేమ్ ఒకటే ఉంటుంది. దాని తప్ప ఇంకా వేరే. కరోనా పాజిటివ్ కేసులకు తోడు సీజనల్ వ్యాధులు సైతం విజృంభిస్తుండటంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. ఇళ్ల నుంచి బయట